ఏపీ ఎన్నికల సమరంలో పోలింగ్కు సర్వం సిద్ధమైంది. సమస్యాత్మక నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి రాష్ట్ర పోలీసులతో పాటు కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. ఏపీలో 6 నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో మే 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అరకు, పాడేరు, రంపచోడవరంలో 4 వరకు, పాలకొండ, కురుపాం, సాలూరులో 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏపీలో మొత్తం 12,438 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఈసీ గుర్తించింది. 14 నియోజకవర్గాలను సమస్యాత్మకమైనవిగా ఎన్నికల సంఘం నిర్ధారించింది. వీటిలో రాయలసీమ, పల్నాడు ప్రాంత నియోజకవర్గాలే అధికంగా ఉన్నాయి. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు 13న పోలింగ్ జరగనుంది. పోలింగ్ ఈసీ అన్ని ఏర్పాట్లను చేసింది. ఎలాంటి అల్లర్లు జరగకుండా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 13న ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ తరుణ్ జోషి తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని 3,396 పోలింగ్ స్టేషన్లలో 553 సమస్యాత్మక పోలింగ్ బూత్లను గుర్తించినట్లు జోషి తెలిపారు. భూపాలపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. మంజునగర్ దగ్గర ఆర్టీసీ బస్టాప్లోకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో 3 తీవ్ర గాయాలయ్యారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడం కోసం వరంగల్లో పోలీసులు కవాతు నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని భరోసా కల్పించారు. లోక్సభ ఎన్నికల 3వ దశ పోలింగ్ వివరాలను ఈసీ అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 7న జరిగిన పోలింగ్లో 65.68% ఓటింగ్ నమోదైనట్టు తెలిపింది. అత్యధికంగా అస్సాంలో, అత్యల్పంగా యూపీలో పోలింగ్ శాతం నమోదైంది. ఉక్కపోతలతో అల్లాడుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. పశ్చిమ రాజస్థాన్, కేరళ మినహా దేశంలోని మిగతా ప్రాంతాల్లో ఈ ఏడాది వడగాల్పులు వీచే అవకాశం లేదని పేర్కొంది. 4వ విడత పోలింగ్ దృష్ట్యా తెలుగు రాష్ట్రాల్లో మద్యం అమ్మకాలను నిలిపేశారు. పోలింగ్ కారణంగా మద్యం షాపులు మూసివేయాలని ఈసీ ఆదేశించింది. రేపు సాయంత్రం 6 గంటల తర్వాత మద్యం షాపులను ఓపెన్ చేస్తారు. కడపలో ఐటీ, స్టేట్ ట్యాక్స్, ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. షిర్డీ సాయి ఎలక్ట్రికల్ కంపెనీ ఇండస్ట్రియల్ యూనిట్ లో తనిఖీలు చేశారు. భారీగా డబ్బు ఉందన్న సమాచారంతో సోదాలు చేశారు. ఏపీ ఎన్నికల్లో భాగంగా సొంత ఊర్లలో ఓటేయడానికి హైదరాబాద్ నుంచి జనం పోటెత్తుతున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. చిత్తూరు జిల్లా పొలమనేరు వి కోటలో నగదును స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన రాజారెడ్డి కారులో 10,37,000 రూపాయలను సీజ్ చేశారు. అల్లూరు జిల్లా రంపచోడవరంలో హెలీప్యాడ్ను ట్రయల్ రన్ నిర్వహించారు. సమస్యాత్మక కేంద్రాల్లో ఈవీఎంలు, వివీప్యాడ్లను తరలించేందుకు ఈ ట్రయల్ రన్ను నిర్వహించారు. నల్గొండలో టీవీఎస్ బైక్ షోరూంలో అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ మొత్తం మంటలు చెలరేగాయి. బైక్లు, ఫర్నిచర్ అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది. పోలింగ్ జరిగే 13న అన్ని కంపెనీలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు స్పష్టం చేశారు. సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు తప్పవన్నారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండకూడదని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్ బిజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మొత్తం 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. 2 జవాన్లు గాయపడ్డారు. ఘటనాస్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలను, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ జగద్గిరిగుట్టలో ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని పోలీసులు కాపాడారు. చనిపోతున్నారంటూ బంధువులకు మెసేజ్ పెట్టి సాయి కుమార్ ఉరివేసుకున్నాడు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఉరితాడుకు వేలాడుతున్న యువకుడిని పోలీసులు కాపాడి కౌన్సిలింగ్ ఇచ్చారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ దగ్గర అక్రమ మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోవా నుంచి విజయవాడకు తరలిస్తున్న 2,000కు పైగా మద్యం కాటన్లను సీజ్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మే 13న జరిగే ఎన్నికల పోలింగ్కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ఆర్టీసీకి చంద్రబాబు లేఖ రాశారు. ఆర్టీసీ బస్సుల్ని పెంచడం వల్ల ఓటింగ్ శాతం పెరుగుతుందన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు జరిపిన సోదాల్లో 320 కోట్ల సొత్తును సీజ్ చేసినట్టు సీఈఓ వికాస్ రాజు తెలిపారు. 48 గంటల్లో వచ్చే ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ దగ్గర పడుతుండటంతో నిఘాను మరింత పెంచుతామన్నారు. దేశంలో 4వ విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. బల్క్ ఎస్ఎంఎస్లు పంపించొద్దని ఈసీ సూచించింది.
తెలంగాణలో పోలింగ్ కోసం భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్టు డీజీపీ రవిగుప్తా చెప్పారు. ఎన్నికల్లో విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు, 500 స్పెషల్ పోలీస్ విభాగాలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఏపీలోని 25 పార్లమెంట్ స్థానాలకు 454 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా విశాఖ బరిలో 33 మంది పోటీలో ఉండగా అత్యల్పంగా రాజమండ్రి లోక్సభ స్థానానికి 12 మంది పోటీ చేస్తున్నారు. ఏపీలో 175 శాసనసభ స్థానాలకు 2,387 మంది పోటీ చేస్తున్నారు. అత్యధికంగా తిరుపతి అసెంబ్లీకి 46 మంది, అత్యల్పంగా చోడవరంలో 6 పోటీ చేస్తున్నారు. 4,14,00,000 మంది ఓటర్లు వీరి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మరో వారం రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ నెల 15 వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేశామని ఏఎస్పీ జగదీష్ అడహళ్లి తెలిపారు. మన్యంలో 399 పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ శివారులో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. కీసర మెయిన్ రోడ్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ బైక్పై బ్యాగ్లో తరలిస్తున్న 18.30 లక్షల నగదును సీజ్ చేశారు. ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్టు ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 106,145 మంది పోలీసులు విధులు నిర్వహించనున్నట్టు తెలిపారు. నగరం పల్లెబాట పట్టింది. ఓటు వేసేందుకు నగరవాసులు సొంతూళ్లకు వెళ్తున్నారు. దీంతో హైదరాబాద్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 17,97,000 మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందుకోసం 2,194 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు సీపీ అభిషేక్ మహంతి చెప్పారు. గంజాయిని తరలిస్తున్న ఓ అంతరాష్ట్ర ముఠాను హైదరాబాద్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 6.5 లక్షల రూపాయల విలువ చేసే 20 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లాలో ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ జే నివాస్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 20 కోట్ల నగదును సీజ్ చేశామన్నారు. ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. విజయనగరం పార్లమెంటు స్థానానికి 15 మంది అభ్యర్థులు, పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలకు 77 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టు తెలిపారు. బాపట్ల జిల్లా కర్లపాలెం పీఎస్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు ఎదుటే టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. దళితుడిపై దాడికి నిరసనగా పీఎస్ ముందు బైఠాయించి టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. పోలింగ్ బూత్లలోకి ఫోన్లకు అనుమతి లేదని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రిసైడింగ్ అధికారి తప్ప మిగతా ఎవరూ బూత్లోకి ఫోన్లు తీసుకెళ్లరాదని చెప్పారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని మినర్వా స్కూల్లో 4 మండలాలకు చెందిన ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 77 గ్రామాల్లో 227 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలోని పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రవి నాయక్. 7 నియోజకవర్గాల్లో 1,937 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని ఫ్యాబ్రికేషన్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. వెల్డింగ్ చేస్తున్న సమయంలో నిప్పురవ్వలు ఎగిసిపడడంతో మంటలు చెలరిగాయి. ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపులోకి తెచ్చాయి. చార్ధామ్ యాత్రకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. యమునోత్రి ధామ్కు వెళ్లే దారిలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘాట్ రోడ్లో ప్రమాదకరంగా నిల్చొని అవస్థలు పడుతున్నారు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ పై వేటు పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా రిషబ్ పంత్ పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ చర్యలు తీసుకుంది. పంత్ కు ఒక మ్యాచ్ నిషేధం విధించారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే దేశంలోని కీలక ప్రతిపక్ష నేతలంతా జైలుకు వెళ్తారని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. అవినీతిపై పోరాటం చేస్తున్నామని ప్రధాని చెబుతున్నారని, అయితే బీజేపీలోని అవినీతి నేతలంతా ఉన్నారని కేజ్రీవాల్ విమర్శించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ క్లీన్ చిట్ కాదని హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసమే కోర్టు బెయిల్ ఇచ్చిందన్నారు. జూన్2న మళ్లీ దర్యాప్తు సంస్థ ఎదుట హాజరు కావాల్సిందే అన్నారు. విశాఖ జిల్లాలో పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. విశాఖ లోక్సభతో పాటు 7 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఎన్నికల్లో 20 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉందన్నారు.
ఎన్నికల ప్రచారం ముగియడంతో కర్నూలు జిల్లా ఆదోనిలో వైసీపీ వర్గీయులు బరి తెగించారు. ఆదోని రెండవ వార్డులో వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతూ ఓటర్ స్లిప్ల పేరుతో డబ్బు పంపిణీ చేస్తున్నారు. ఏపీలో మొత్తం 46,389 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 12,459 బూత్లను సున్నితమైన పోలింగ్ బూత్లుగా గుర్తించారు. సమస్యాత్మక సెగ్మెంట్లలో 100% వెబ్కాస్టింగ్ను ఏర్పాటు చేశారు. 4వ విడతలో 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటు అత్యంత విలువైనది అని, ప్రతి ఒక్కరూ ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచాలని అగర్వాల్ సమాజ అధ్యక్షులు మనీష్ కుమార్ అగర్వాల్ కోరారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఓటు హక్కు ప్రాధాన్యతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు ఆయన తెలిపారు. విభిన్న రుచులు కోరుకునే భాగ్యనగర వాసుల కోసం మరో కొత్త రెస్టారెంట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఎస్ఎఫ్ బీబీక్యూ గ్రిల్ రెస్టారెంట్ ను నిర్మాత అక్కినేని రమేష్ ప్రసాద్ ప్రారంభించారు. వెజ్ నాన్ వెజ్ వంటకాలను అందుబాటులో ఉంచినట్టు నిర్వాహకులు తెలిపారు. భాగ్యనగరంలో సినీ నటి సోనియా సింగ్ సందడి చేసింది. హైదరాబాద్ షేరిలింగంపల్లి పవన్ మోటార్స్ లో మారుతి సుజుకి స్విఫ్ట్ కారును ఆమె లాంచ్ చేశారు. ఈ కారు బెస్ట్ మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజ్ అందిస్తుందన్నారు.